అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగిలిన సమయాల్లో ప్రజలకు కనపడరు అన్నది మీ మీద ఒక ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, దానికోసం అసలు మీ సమాధానం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, టీడీపీలో సీట్ రారనికే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? కేవలం టీడీపీలో సీట్ రాకపోతే మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా చేయాలంటే, మనం ప్రస్తుతం విజయనగరం స్వతంత్ర అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మీసాల గీతగారి ఇంటికి వచ్చాం. అసలు ఆమె యొక్క ప్రచారం ఎలా సాగుతుంది, ఆమె యొక్క విజయానికి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేసి ఆమె మాట మనం తెలుసుకుందాం. రండి లోపలికి వెళ్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మీరు ప్రచారానికి వెళ్తున్నారు వాటిల్లోకి, ప్రజాస్పందన ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. నేనే కాదు నాతో పాటు చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రజలు స్పందిస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అనేసి అని చెప్పేసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. అంటే మేడం ఇప్పుడు మీరు ప్రస్తుతానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, టీడీపీలో సీట్ రారనికే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా? కేవలం టీడీపీలో సీట్ రాకపోతే మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా చేయాలంటే, లాస్ట్ టైం 2019లో కూడా నాకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు, కానీ 2024లోని ఇస్తాము అని చెప్పని ఖచ్చితంగా అకామిడేట్ చేస్తాము. ఒకసారి మీరు త్యాగం చేశారు, రెండోసారి త్యాగం చేయక్కర్లేదు అని చెప్పి చిన్నబాబు వాళ్ళు చెప్పిన తర్వాత నాకు చీపురుపల్లి టికెట్ అనేది కన్ఫర్మ్ చేశామని చెప్పి తర్వాత అమ్మ మీకు టికెట్ ఇవ్వటం లేదని ఒక మాట కూడా చెప్పకుండా మరి వేరే వాళ్ళకి టికెట్ కేటాయించినప్పుడు అది పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వడం అయితే పార్టీ ఇష్టం అవ్వచ్చు, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినకుండా అమ్మ నీకు చేయటం లేదు అనే మాట కూడా చెప్పనంతగా అంత నిర్లక్ష్యమో లేకపోతే అంత తక్కువగా అనేది ఎందుకు చూడబడము అనేది అనిపించి, లాస్ట్ టైం 5 ఇయర్స్ కూడా నేను పార్టీకి లాయల్గా ఉన్నాను, పార్టీ చెప్పినట్లుగానే మనం నడుచుకుని వచ్చాము, పార్టీ కార్యక్రమాలకు ఇక్కడుండేటటువంటి పెద్దలు నాకు కనీసం పిలవనివ్వకపోయినా రానివ్వకపోయినా సరేనే మనం అలా పార్టీతో పాటే ఉండేటప్పుడు కూడా పార్టీ ఈ విధంగా చేయడం ఏంటి అనేది అనిపించి, సరే పోనీ మనం ప్రజలనే ప్రతిమలాడుకున్నాం, ప్రజల దగ్గరికే వెళ్దామనే ఉద్దేశంతో అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఓకే. అయితే టీడీపీలో మీకు సీటు రావడెందుకు ఇంత ఇదిగా ఉన్నా స్వతంత్ర అభ్యర్థిగా మీకంటూ కొంత జనాదరణ ఉంది, సో దానివల్ల మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే కేవలం ఇక్కడ జనాదరణ ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి వాళ్ళ మీద రుద్దుదామని అనేది కాదు, ప్రజలకి ఏదైతే ఆకాంక్షలకు అనుగుణంగానే ఏ పార్టీలు అన్నా సరే ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కానీ బాధ్యత కానీ పార్టీల మీద ఉంటుంది. నేను చెప్తున్నాను కదా సీటు రాలేదనేది కాదు, సీటు ఇవ్వలేకపోయామనే విషయాన్ని కూడా అది లాస్ట్ టైం కానీ ఈ టైం కానీ కనీసం మాట మాత్రం కూడా చెప్పనంత తక్కువగా ఎందుకు చూడబడడం అనేది అనిపించి, సరే ఇంక పార్టీ సీట్ ఇవ్వడం ఇవ్వకపోవడం వేరు, మరొక 5 ఏళ్ల పాటు కూడా పార్టీ ఇలాగే మబ్బులో ఉంచేలాగా ఉంచి ప్రజలకు దూరంగా ఉంచేలాగా నన్ను చేసేదానికి నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? ప్రజలతో నేను మీతో పాటు ఉన్నాను, మీరు నాతో పాటు ఉండని నేను ప్రజలనే రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈరోజు వెళ్తున్నాను. మేడం ఇప్పుడు మీరు గెలిస్తే విజయనగరానికి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఖచ్చితంగా విజయనగరంలో అయితే మాత్రం ఇంతకుముందు చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏవైతే ఎట్లాగైతే చేసామో, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళకి స్టడీ సెంటర్స్ కావాలని, అలాగే స్టడీ సెంటర్స్లో ఉండేటటువంటి ఫీజెస్ అబ్నార్మల్గా ఉండకుండా చూడాలని అనేది అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ జనసమ్మర్థం ఉండేటటువంటి ఏరియాల దగ్గర, సపోజ్ ఇప్పుడు క్వాడ్ జంక్షన్ అవి ఉన్నాయి, అక్కడ ఎటు చుట్టూ చూసినా సరేను టాయిలెట్స్ అవి సౌకర్యం అవి లేకుండా ఉన్నాయి లేడీస్ ఇబ్బంది పడేట్టు, కాబట్టి అటువంటి దగ్గర కానీ, అలాగే ముస్లిం సోదరులకి ఈద్గా దగ్గర స్థలం కేటాయించి ఈద్గా కోసం అని చెప్పేసి అని స్థలం కేటాయించి చేయించడం కానీ, అలాగే మరి లాయర్లకు కానీ గుమస్థాలకు కానీ స్త్రీల స్థలాలు అవి ఇప్పించగలగడం కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఇప్పుడు వేద పాఠశాలలోని వేద పారాయణం అనేది ఇప్పుడు మన సంస్కృత కాలేజ్ ఉండేటప్పటికి కూడా జరగటం లేదు, అది టీటీడీతోని ఇక్కడ వేద పాఠశాలలో వేదం చదివించగలిగేలాగా వేదం చెప్పించగలిగేలాగా చేయించడం అనేది, ఇటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం చాలా వాటిని తీసుకొని చేయాలని అనే ఉద్దేశం ఉంది. వాటితో పాటు అంటే బ్యూటిఫికేషను డెవలప్మెంటు ఇవన్నీ ఎట్లాగో ఉంటాయి, ఏవి ఎలా ఉన్నా సరే కాన్స్టెన్సీలో ఉండే వాళ్ళందరి విషయంలో కూడా ఎక్కడ ఏది ఉన్నా సరే వాళ్ళతో పాటు నేను ఏది అంటే ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు చేసేటప్పుడు
వాళ్ళందరికీ కూడా చాలా సార్లు ఒక్కొక్క విలేజ్ కానీ ఒక్కొక్క వార్డు కానీ వెళ్ళడం అనేది జరిగేది. అలాగే ఇప్పుడు వాళ్ళతో పాటు మమేకం అవుతూ వాళ్ళకి అక్కడ ఎక్కడ ఏది నీడ్ ఉన్నది ఉన్నట్టో దాన్ని ఇమ్మీడియట్ గా చేసేయగలిగేలాగా చేయడం కానీ ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మేడం, ఒక మహిళగా మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే ఒక మహిళగా అంటే చాలా వరకు మీకు ఫ్యామిలీస్ ఎట్లా ఉంటుంది, అసలు వాళ్ళ యొక్క బేసిక్ ఏంటనేది మీకు ఐడియా ఉంటుంది. సో అసలు మీసాల గీత గారికి అసలు ఎందుకు ఓడియ్యాలి? నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, 2014 నుంచి 19 ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ, 2005 నుంచి 8 వరకు మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ, అంతకుముందు కౌన్సిలర్గా చేసినప్పుడు కానీ, ఎప్పుడు చేసినప్పుడు కూడా ఆ రోజు ఏదైతే నాతో పాటు ఉండే వాళ్ళ ప్రయాణం సాగిందో, అంటే సపోజ్ నా వార్డు తీసుకుంటే వార్డు ప్రజల దగ్గర నుంచి ఎవరైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరితో కలిపి ఆ బాండింగ్ అలాగే ఉండే విధంగా కానీ, వాళ్ళతో రిలేషన్ కానీ, వాళ్ళతో పాటు వాళ్ళ సహకారంతోనే నేను ఎక్కడ కూడా ఏమాత్రం అవినీతికి కానీ ఏది కానీ లోబడకుండా, మనం అవసరమైతే ఎవరికైనా ఒక రూపాయి ఖర్చు పెట్టి చేసి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉండి, ఈరోజు నేను పోటీ చేస్తున్నానంటే నా స్వార్థం కోసం అయితే కాదు, అందరి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమని అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ పార్టీలో కానీ అక్కడ ఆ పార్టీలో కానీ ఏదైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల్లోని ఎందుకు అందరినీ కూడా చాలా తక్కువగా చూడబడుతున్నారు, కొన్ని చోట్ల అయితే అసలు నేను ఈరోజు బీసీ సదస్సులు ఉన్నాయంటే చాలామంది నవ్వుతున్నారు. బీసీలు అనే వాళ్ళని చాలా మటుకు అక్కడ ఏనంగా తక్కువగా చూస్తున్నటువంటి బంగ్లాలోని మళ్ళీ ఈరోజు బీసీ సదస్సులు అని చెప్పి ఇక్కడికి వచ్చి ఏ విధంగానే సరి పెడుతున్నారు, బీసీలను వినియోగించుకోవడం వరకు మాత్రమే చేస్తున్నారు తప్ప ఏమాత్రం వాళ్ళ గురించి ఆలోచన చేయనప్పుడు, అంటే ప్రభుత్వాలు చేస్తాయి అని అనేది పక్కన పెడదాం. అసలు ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు పూజారి వరం ఇస్తేనే కానీ దేవుడు వరమే కూడా అనేలాగా, ఇక్కడ ఉండేవాళ్ళు అసలు పూజారి తలుపులే తీయనివ్వకపోయి కనీసం దేవుడు దండ పెట్టుకునే అవకాశం కూడా కల్పించనివ్వకపోతే ఇంకెవరు చెప్తారు, ఇంకెవరికి ఇక్కడ న్యాయాలు జరిగే విధంగా ఉంటాయి అని అనేది. అలాగే మరి నేను నా వరకు అయితే నేను ఒకటే చెప్తున్నాను అందరికీ కూడా, మీ ఆడపిల్లలు మీ గురించి ఎలాగైతే ఆలోచిస్తారో, మీ ఆడపిల్లగా నేను మీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి మీ గురించి ఏ విషయాలు నేను ఎంతవరకు చేయగలిగితే అందరికంటే కూడా నేను బెటర్గా అయితే చేస్తాను, ఎవరు ఏదైనా చేయగలిగేటప్పుడు నేను ప్రతి పని కూడా నేను చేయగలను కాబట్టి మీరు మీ ఆడపిల్లగా నన్ను ఆదరించి చేయండి, నేను తప్పనిసరిగా చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు వైపులా కూడా చూస్తూ ఉన్నారు, ఒకరి దగ్గర నుండి ఏ రకంగా అయితే ప్రజలతోని ఉన్నామని చెప్పి ప్రజలతో పాటు ఉండి కొన్ని వర్గాలను మాత్రమే ఎంకరేజ్ చేసే పరిస్థితి ఒక దగ్గర ఉంటే, రెండో చోటుకు వచ్చేటప్పటికి అసలు ఓట్లు వేసిన తర్వాత ఇక్కడ ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత మేము ఎక్కడికో వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పుడో తర్వాత మాకు కావలసినప్పుడు మా ట్రస్ట్ బోర్డు ఆస్తులను రక్షించుకోవడానికి మాత్రమే వస్తాము అనేటటువంటి పరిస్థితి ఇంకో దగ్గర ఉండేటప్పుడు, కేవలం నేను సర్వీస్ కోసం వచ్చాను నా స్వార్థం కోసం కాదు అనేటప్పుడు, ఖచ్చితంగా మీరందరూ నేను ఇంత శ్రమ కోర్చి ఇంత దీనిగా మనందరి గౌరవం కోసం అని వస్తున్నప్పుడు మీరందరూ కూడా మీ ఓట్లు అయినా సరైనా నాకు వేయగలగాలి కదా మీ వంతు సహకారంగా అనేది నేను అడుగుతున్నాను. అందుకనే నాకు ఓట్లు వేయగలగడానికి ఇవి రీజన్స్ అని చెప్తున్నాను. మేడం, ఇప్పుడు మీరు ఆల్రెడీ మాట్లాడున్నారు చెప్పున్నారు, ఇప్పుడే మీరు చెప్పినట్టే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, అంటే ఆల్రెడీగా ఆరోపణ అయితే ఉంది మీ మీద, అంటే ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటారు, మిగిలిన సమయంలో ప్రజలకు కనపడరు అనేది మీ మీద కదా ఆరోపణ ఉంది, అది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవం, దానికోసం అసలు మీ సమాధానం? అది ఆరోపణనే నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను చెప్తున్నాను కదా మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ ఎమ్మెల్యేగా చేసినప్పుడు అయితే, ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఆ విలేజెస్ వెళ్ళడం జరిగింది, మళ్ళీ ఏదైనా ఓ ఫంక్షనో లేకపోతే ఇంకెవరికైనా ఏదైనా అవసరమో లేదా ఏమైనా పలకరించడానికి ఇలాంటివి అనేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో ఉండే వాళ్ళని కలుసుకొని రావడం ఉంటుంది. ఈరోజు నేను విలేజెస్ని అంటే విలేజెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా గీతమ్మ వచ్చింది గీతమ్మ అనేసి అని చెప్పేసి అని ఆనందంగా మన దగ్గరికి వచ్చి లేకపోతే మనం ఏం చెప్తున్నామో అనేసి అని చెప్పి వినిపించుకునే పరిస్థితి అవి ఉన్నాయని, అంటే మనం వాళ్ళతో పాటు ఉన్నాము వాళ్ళ పిల్లగాని అనేది కలిసి వస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇది ఉంది, లేకపోతే ఎప్పుడో మర్చిపోతారు. ఈ రోజుల్లోనే ఒక 6 నెలల పాటు ఉండి 6 నెలల పాటు ఇది ఆరోపణ మాత్రమే అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. అది మీరు బహుశా బంగ్లాలో గురించి అనవలసింది ఈ రకంగా అన్నారేమో, ఎందుకంటే 2019 వచ్చేటప్పుడు ఎలక్షన్ టైంకి వచ్చారు, 2024 వచ్చేటప్పటికి ఎలక్షన్ ముందు వచ్చారు, అంటే 2023 డిసెంబర్కో ఎప్పుడో వచ్చినట్టున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించినప్పుడు కూడా ఎక్కడా కూడా వాయిస్ వినిపించడం కానీ అవేమీ లేవు. కాబట్టి మీరు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఆరోపణలు తీసుకొస్తున్నారో అవన్నీ వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి తప్ప నా పట్ల ఉండేదైతే మాత్రం ఆరోపణ మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాతోని మేము అనుకునేవారమే 14-19 ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు,
ఒక 15 సంవత్సరాలు చేసే పని బాస్ వచ్చి మనతో 5 సంవత్సరాలు చేయిస్తున్నారు. కనీసం ఇంటి దగ్గర ఉండడం కాకుండా ఉదయం నుండి రాత్రి వరకు కూడా మనం విలేజెస్ ని మాట మాటికి టచ్ చేస్తున్నాం అని చెప్పని. కాబట్టి అవి ఆరోపణలు రకరకాలు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నిరూపించుకోలేకపోతున్నారో, అంటే మేము ఖచ్చితంగా సర్వీస్ అందించగలమో, మేము ప్రజల పక్షాన ఉన్నామని నిరూపించుకోలేకపోతుండేటప్పుడు అవతల వాళ్ళ మీద బురద జల్లడం అనేది పెట్టాలనే ఉద్దేశం ఉంటారు. ఇది ఏదైతే నేను చెప్పిన ఉన్నాయో అవి వాస్తవాలు కాదని వాళ్ళని చెప్పమనొచ్చు, ఎందుకంటే ప్రజలకు తెలుసు కాబట్టి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదండి, మనమైతే మీసాల గీత గారి యొక్క మనోభావాలని అన్ని కూడా విన్నాం. ఎక్స్ఎమ్మెల్యేగా మన ముందు మనందరికీ ఎన్నో ఎన్నో సేవలు మనకు అందించారు మీసాల గీత గారు. ఇప్పటి వరకు మేడం యొక్క ఇంటర్వ్యూ మనం చూసాము. ఆమె ఏ విధంగా ప్రజలకు సేవ చేయబోతున్నారు, సేవ చేయాలన్న ఆలోచన దృక్పథంతో స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు. మరొకసారి మేడంకి మనందరి ఆశీస్సులని, మనందరి దీవెనల్ని, మనందరి యొక్క ఓటుతో మనం మేడంని గెలిపించాలని మనసారా కోరుకుంటున్నాం. దగ్గరుండి గెలిపిద్దాం మీసాల గీత గారికి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.